డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం వైఎస్ జగన్ కర్నూలులో మూడో విడత కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమది ప్రజల ప్రభుత్వం అని స్పష్టం చేశారు. తాము చేస్తున్న సంక్షేమం చూసి కొందరు అసూయ పడుతున్నారంటూ దేనికైనా మందు ఉంటుందేమో కానీ అసూయ మంటలకు మందు ఉండదని విపక్ష నేత చంద్రబాబు పైన సెటైర్లు వేశారు. ఏ మంటకైనా చికిత్స ఉంటుందేమో కానీ కడుపు మంటకు చికిత్స లేదని, కంటికి సమస్యలు వస్తే నయం చేయొచ్చు కానీ చెడు దృష్టికి నయం చేయలేమని అన్నారు. వయసు మళ్లితే పర్వాలేదని, మెదడు కుళ్ళితే కష్టమని వ్యంగ్యం ప్రదర్శించారు. కంటి చికిత్సలు అవసరం అని చెప్పి తేల్చడం జరిగింది. ఈ 46,000 మంది పిల్లలు ఎవరికైతే కంటి చికిత్సలు అవసరమని చెప్పి తేల్చారో వీళ్ళందరికీ కూడా ఈ వేసవిలో ఈ 10వ తరగతి పరీక్షలు అయిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ వేసవి సెలవుల్లో వీళ్ళందరికీ కూడా శస్త్రచికిత్సలు చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి, ప్రతి సామాజిక వర్గానికి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మీ బిడ్డ ఈరోజు దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో మేలు చేయగలిగే ప్రభుత్వంగా ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఇటువంటి మంచి పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు సహజంగానే ఓర్చుకోలేని వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. మీ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మాటలు విన్నప్పుడు అదే అనిపిస్తుంది. వీళ్ళందరికీ కూడా ఎంతటి కడుపు మంట ఉంటుందో కూడా అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఆరోగ్యశ్రీలో ఏకంగా 2,000కు పైగా వ్యాధులకు చికిత్స ఉంది, కానీ ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ వచ్చినా కూడా ఉచితంగా వైద్యం చేయించే చికిత్స ఉంది, కానీ అసూయతో పుట్టే కడుపు మంటకు మాత్రం ప్రపంచంలో ఎక్కడా కూడా చికిత్స లేదు. కంటి చూపు మందగిస్తే కంటి వెలుగులో చికిత్స ఉంది, కానీ చెడు దృష్టికి మాత్రం ఎక్కడా కూడా చికిత్స లేనే లేదు.